అందరికీ నమస్కారం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్య కూడా సామరస్యంగా ఉండాలి ఉభయ రాష్ట్రాలుగా ఈరోజు ఏర్పడినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం వెనుకబడ్డ ప్రాంతాలకి వెనుకబడ్డ జిల్లాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి మీద ముందుకెళ్ళాం ఏదైతే ఆ రోజు వివాదం వచ్చినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి వద్ద రెండు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు కూడా ఒక ఉమ్మడి ఒప్పందాన్ని ఏదైతే బచావ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఒకటి వరకు కూడా నీటి వివాదాలని ఆ ఉమ్మడి ఒప్పందం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఒక ఉమ్మడి ఒప్పందాన్ని డిసెంబర్ ఐదు రెండు వేల పదిహేనులో చేసుకున్నాం దాని తర్వాత కేంద్ర జలవనరుల శాఖ రెండు రాష్ట్రాల ఒప్పందాలతో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా మే ఇరవై ఏడు రెండు వేల పదహారులో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసింది కేఆర్ఎంబి కావచ్చు జిఆర్ఎంబి కావచ్చు జూర్ ఏదైతే మేము నియంత్రణ పరిధడుగుతున్నామో ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న ప్రాజెక్టులని కేఆర్ఎంబి పరిధిలో తీసుకొని ఏ మాత్రం ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా చట్టబద్ధంగా ఏ అయితే ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు ఉన్నాయో తాగునీరు సాగునీరు విద్యుత్తు ఇబ్బందులు లేకుండా ఒక ఉమ్మడి నోటిఫికేషన్ని రెండు వేల పదహారు మే ఇరవై ఏడున కేంద్ర జలవనల శాఖ తయారు చేసింది దీనికి రెండు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీసు సంబంధ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా జరిగి రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు రాష్ట్రాలు ఇరిగేషన్ అధికారులు కేంద్ర శాఖ ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇది మొద్దు నిద్రపోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన అసమర్థతో చేతగాంతనంతో ముందు చూపు లేకుండా అవగాహన లేకుండా తెలివి తక్కువతనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ప్రయోజనాలని తాకట్టు పెడతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీకు అవగాహన ఉందా మీకు తెలుసా తెలుసుకున్నారా మీ అధికారులు మీకు చెప్పారా ఇంత స్పష్టంగా మొట్టమొదటిది జూడు శిక్షణ బోర్డులో ప్రియదర్శిని జోరాల హెడ్ వర్క్స్ దీంట్లో రెగ్యులేటర్స్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ జోరాలా రెగ్యులేటర్స్ ఆఫ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫాస్ట్ పవర్ హౌస్ ఆఫ్ నెట్టింపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫస్ట్ పవర్ హౌస్ ఆఫ్ కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చాలా క్లియర్గా ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గేట్వే జోరాల ప్రాజెక్ట్ డాల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి భీమా నుంచి వచ్చే ప్రతి వాటరు చుక్క నీరు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గేట్వే ఆఫ్ కృష్ణా వాటర్కి గేట్వే జోరాల ప్రాజెక్ట్ ఎందుకు మీరు బోర్డు నియంత్రణ పరిధిలోకి తేలేదు నేను స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా శ్రీశైలాన్ని అప్పచెప్పావు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్పచెప్పావు జోరాలు ఎందుకు మర్చిపోయావు జోరాలు ఎందుకు గుర్తురాలా జ్వరాలు ఎందుకు కనపడలా మీకు పక్క రాష్ట్రానికి నూట యాభై టీఎంసీలు రాబోయే రోజుల్లో వాళ్ళు వాడుకునే విధంగా ప్రాజెక్టులు లిఫ్ట్లు నిర్మాణం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతాంగం గొంతు కోసే విధంగా రాయలసీమ రైతాంగం గొంతు కోసే విధంగా ఏ విధంగా బోర్డు కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నియంత్రణ పరిధిలోకి జోరాల ప్రాజెక్టు కింద ఉన్న ఈ ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణానది మీద ఎలా మర్చిపోతారు ఎలా వదిలేస్తారు కేఆర్ఎంబి నిన్న తీర్మానాలకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఎలా వంత పాడతారు ఎలా ఆమోదం తెలుపుతారు సమాధానం చెప్పాలని రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది రాష్ట్ర రైతాంగానికి గొంతు వసే కార్యక్రమం ద్రోహం మీకు మీకు స్నేహాలు స్నేహాలుంటే మీకు మీకు బిర్యానీ మీటింగులు ఉంటే మీకు మీకు సెలవులు కప్పుకునే ఆహారాలు ఉంటే మీకు మీకు ల్యాండ్ భూములు ఒప్పందాలు ఎన్నికల్లో తెచ్చుకున్న వేల కోట్లు మీకేమైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు రాయలసీమ ద్రోహిగా రేపు ఏ విధంగా పోతిరెడ్డిపాటి నుంచే తెలుగంగ నీళ్ళు వెళ్తాయి గాలేరి నగరం వెళ్తాయి గండిపేటకు నీళ్ళు వెళ్తాయి గండికోట రిజర్వాయర్కి ఆవుకు కానీ మైలవరం కానీ గండికోట కానీ బాణలచర్ల కానీ నుప్పులవాగు సోశాల కందలేరు కానీ ఎన్నో ఆశలతో లక్షల ఎకరాలకి సాగునీరు లక్షల మంది ప్రజలకి తాగునీరు వచ్చే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఎలా వెళ్తాయి మచ్చుమర్ర అప్పచెప్పేశావు అందరినీ అప్పచెప్పావు గాలేరి నగర్ అప్పచెప్పేసావు తెలుగు గంగ అప్పచెప్పేసావు పోతిరెడ్డిపోటు ఎట్రెగ్యులేటర్ అప్పేసి అప్పచెప్పావు మచ్చు ఎత్తా అప్పచెప్పేసావు రాయలసీమ పట్టిసీమ అది ఎనిమిది వందల అడుగుల్లో రాయలసీమ కర్నూలు కడప అనంతపురం చిత్తూరుకి తాగునీరు సాగునీరు ఇచ్చే వరప్రసాద్ని